హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అండమాన్ అండ్ నికోబార్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ సంబంధించి 112-112 వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే ఆగస్టులో వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వచ్చింది. టోటల్గా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, అసలు ఏంటి అనేది ఈ లిస్ట్లో ఉంటుంది. ఈ లిస్ట్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడతాను, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఆ లింక్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు మన యొక్క గ్రూప్లో. అండ్ నెక్స్ట్ ఈ ఈ ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేసరికి కంప్లీట్గా నాన్ టెక్నికల్గా ఉంటుంది, అన్ని ట్రేడ్స్కి ఒకే విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ కామన్ వెయిటేజ్తో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది లెవెల్ 1. శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. ఇది టోటల్గా 112 వేకెన్సీస్. ఆల్రెడీగా 34,075 ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో ఎలిజిబిలిటీ అంటే స్క్రీనింగ్ తీస్తే 31,346 అప్లికేషన్లు ఫౌండ్ కరెక్ట్ వచ్చినాయి. కాకపోతే అందులోనూ కూడా ఇక 2,927 క్యాండిడేట్స్ని ఎలిజిబుల్గా పెట్టి వాళ్ళని ఎగ్జామ్కి, రిటర్న్ ఎగ్జామ్కి మాత్రమే అలో చేయటం జరిగింది. మనం ముందు నుంచి అనుకుంటున్నాం ఈ యొక్క ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవుతుంది అని. సో అదే విధంగా తీశారు. నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ అయితే మాత్రం 1 మంత్, బిఫోర్ 1 మంత్లోనే ఉంటుంది. మేబీ ఇన్ కేస్ ఇది అండమాన్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి, అండమాన్లోనే ఎగ్జామ్ కాబట్టి మేబీ 1 మంత్ దాటి కూడా ఉంచవచ్చు. ఎందుకంటే షిప్కి కానీ లేదంటే ఫ్లైట్కి కానీ రిజర్వేషన్స్ అనేది దొరకాలి కాబట్టి, అంటే 2,927 మంది ఒకేసారి అండమాన్ ప్రయాణించడం కష్టం కదా. సో అందువలన వాళ్ళు వేరు వేరు షిప్స్ మార్చడమా, లేకపోతే దాని టైమింగ్స్ చేంజ్ చేయటమా, టైమింగ్స్ అంటే కొద్ది దూరం ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ గ్యాప్ ఇవ్వటమా, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇలాంటిది అప్డేట్ వచ్చినా సరే నేను ముందుగా చెప్తాను, మీ ప్రిపరేషన్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇక టోటల్గా ఇచ్చారు రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అని. సో ఇలాగ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని. ఇది ఓన్లీ ఇందులో ఎలిజిబిలిటీ లిస్ట్ మాత్రమే ఇచ్చారు టోటల్ 2,927 మెంబర్స్కి. సో ప్రిపరేషన్ సంబంధించి వచ్చేసరికి ప్రిపరేషన్ అన్నీ కూడా మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో లాస్ట్ టైం ఇండియన్ నేవల్ ట్రేడ్స్మెన్ మీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కానీ, అంటే మెయిన్ ల్యాండ్లో జరిగినవి, ఐలాండ్లో కాకుండా మెయిన్ ల్యాండ్లో జరిగినవి, ఇది ఫస్ట్ టైం అండమాన్లో జరుగుతుంది కాబట్టి. సో ప్రిపరేషన్ అయితే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇది. సో అక్కడికి వెళ్ళినా కూడా ఒక 1 or 2 ఇయర్స్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మీకు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.